హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి అండ్ బెల్ బటన్ని హిట్ చేయండి సో దట్ యూ కెన్ గెట్ ఆల్ మై వీడియోస్ నోటిఫికేషన్. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను హెయిర్ స్ట్రైట్నింగ్ ఎలా చేయాలో. సో చూస్తున్నారు కదా, ఈ హెయిర్ని చాలా కర్ల్స్ ఉన్నాయి ఈ హెయిర్లో. సో ఫస్ట్గా మీరు ఏం చేయాలి అంటే, ఫస్ట్గా మొత్తం హెయిర్ని ఇలా బంచ్ చేసుకోవాలి. బంచ్ చేసుకున్న తర్వాత పోనీ వేసుకుంటాం కదా, అలా మొత్తం కలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కింద పార్ట్ అనేది సపరేట్ చేసేసుకొని, పైన హెయిర్ ఉన్నది కదా, ఆ హెయిర్ మొత్తాన్ని టైట్ చేసుకొని క్లిప్ పెట్టేసుకోవాలి. సో ఇలా మీరు క్లిప్ పెట్టేసుకున్న తర్వాత కింద హెయిర్ ఉంది కదా, దానికి ఏమైనా ట్యాంగిల్స్ కానీ ఏమైనా చిక్కు కానీ ఏమైనా ఉంటే అదంతా రిమూవ్ చేసేసుకోండి. దాని తర్వాత ఇక్కడ నేను వాడుతున్నాను ఒక స్ట్రైట్నర్, ఫిలిప్స్ది. సో ఇఫ్ యూ వాంట్ దట్ స్ట్రైట్నర్, అది లింక్లో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వేశాను. సో ఆ లింక్ నుంచి మీరు కొనొచ్చు. సో ఇదండి స్ట్రైట్నర్ నేను వాడుతున్నాను, చాలా బాగా పనిచేస్తుంది అండ్ ఇది నేను 2 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. సో మీరు కూడా కొనొచ్చు. సో దీన్ని పట్టుకొని రూట్స్ నుంచి కాకుండా కొంచెం దూరంగా పట్టుకొని ఇలా హెయిర్ని ఇలా చేయాలి. సో మీ హెయిర్ చాలా ఈజీగా స్ట్రైట్ అయిపోతుంది అండ్ దాని తర్వాత చూస్తున్నారు కదా చాలా షైనీ కూడా కనిపిస్తుంది. ఆ హెయిర్కి ఈ హెయిర్కి డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది. సో ఇలాగా మీరు స్ట్రైట్నింగ్ చేయాలి. సో గుర్తుపెట్టుకోండి, రూట్స్ నుంచి స్ట్రైట్నింగ్ చేయకూడదు. రూట్స్ నుంచి చేస్తే చాలా డ్యామేజ్ అయిపోతుంది హెయిర్. సో ఇలా చేసే ముందు మీరు ఒక సీరం కానీ ఏదైనా అప్లై చేయండి, హెయిర్ సీరం. సో మీకు హెయిర్కి ఏమీ హెయిర్ ఫాల్ కానీ ఏముండదు. సో సేమ్ ప్రాసెస్ మిగతా హెయిర్కి కూడా సేమ్ ఇలాగే చేయాలి. అండ్ దీని తర్వాత ఇలా స్ట్రెయిట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఏమైనా కర్ల్స్ కానీ కింద టర్న్స్ ఉంటే దీన్ని ఫస్ట్ ఇలా చూడండి, నేను మీకు ఇప్పుడు ఒక టర్న్ చూపిస్తాను. సో ఇలా కనుక కర్వ్స్ ఉన్నాయి అని అంటే దాన్ని రివర్స్ డైరెక్షన్లో మీరు ఇలా స్ట్రైట్ చేస్తే ఆ హెయిర్ మొత్తం స్ట్రైట్ అయిపోతుంది. సో చూసారు కదా స్ట్రైట్ అయిపోయింది. సో రిమైనింగ్ హెయిర్ కూడా స్ట్రైట్ చేసేసుకుందాం. సేమ్ ప్రాసెస్, రూట్స్ నుంచి మాత్రం చేయకూడదు. సో ఇలా ఏమైనా ఎక్కువ హెయిర్ ఉంది అనంటే కొంచెం కొంచెం హెయిర్ తీసుకొని స్ట్రైట్ చేసుకోండి. తక్కువ హెయిర్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ తీసేసుకొని హెయిర్ స్ట్రైట్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ హెయిర్ మొత్తం స్ట్రైట్ అయిపోయింది. ఇంకా మీకు ఇంకొంచెం కర్ల్స్ కనిపిస్తున్నాయి అంటే మొత్తం హెయిర్ని ఒకేసారి తీసుకొని ఇలా స్ట్రైట్ చేశారంటే ఈజీగా స్ట్రైట్ అయిపోతుంది. సో సిల్కీగా స్ట్రైట్గా కనిపిస్తుంది కదా. సో దీని తర్వాత ఏం చేయాలంటే, ఈ హెయిర్ని ఫస్ట్ ముందుకు వేసేసి ఇలా డివైడ్ చేసేసి ముందుకు వేసేయాలి. ముందు వేసిన తర్వాత ఈ క్లిప్ రిమూవ్ చేసి ఇంకొంచెం హెయిర్ మనం దాంట్లో నుంచి తీసేసుకుందాము. తీసుకున్న తర్వాత ఆ హెయిర్ని కింద వేసేసుకొని, పైన హెయిర్ ఉంది కదా ఆ హెయిర్ని టైట్ చేసేసి క్లిప్తో మళ్ళీ మనం పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు నేను క్లిప్ పెట్టేస్తున్నాను. సో రిమైనింగ్ హెయిర్కి కూడా సేమ్ ప్రాసెస్, ఫస్ట్ మనం చూపించాను కదా సేమ్ అదే ప్రాసెస్ రిపీట్ చేయాలి. కొంచెం కొంచెం హెయిర్ తీసుకొని దాన్ని స్ట్రైట్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, నేను ఇక్కడ ఆల్రెడీ మా పాపకి స్ట్రైట్ చేసేసాను. సో ఇది మొత్తం స్ట్రైట్ అయిపోయింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత సిల్కీగా ఎంత షైనీగా లాంగ్ కనిపిస్తుందో, ఉన్న కర్ల్స్ అన్నీ మొత్తం పోయినాయి అండ్ చాలా స్ట్రైట్గా వచ్చేసింది. సో చూడండి, తిని చాలా బాగుంది అండ్ షీ లుక్స్ సో బ్యూటిఫుల్. సో షీ వాంట్ అ లాంగ్ స్ట్రైట్ హెయిర్. సో దట్స్ వై ఐ డిడ్ ఇట్. సో మీకు కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో అడగచ్చు. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సో చూస్తున్నారు కదా డిఫరెన్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.